పంటలలో మా ముఖ్యంగా మనకు కీటకాలు తెగుళ్ళు కలుపు మరియు పక్షుల వలన నష్టం కలుగుతూ ఉంది పక్షులలో మరీ ముఖ్యంగా మనకు నెమళ్ళ వలన అధిక నష్టం కలుగుతూ ఉంది నెమలి మన జాతీయ పక్షి అదేవిధంగా వన్యప్రాణి సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో షెడ్యూల్డ్ వన్ కేటగిరీలో చేర్చినందువల్ల దీని యొక్క సంఖ్య విపరీతంగా పెరిగింది ఈ పెరిగిన సంతతికి తగిన ఆవాసము అదేవిధంగా ఆహారం దొరకడం పోవడం వలన దగ్గరలోని పంట పొలాలపైకి దాడి చేసి అవి తింటూ ప్రత్యక్షంగానూ అదేవిధంగా సంచరించడం వల్ల పరోక్షంగానూ నష్టాన్ని కలిగిస్తూ ఉన్నాయి ఈ నెమళ్ళు మనకు దాదాపుగా ముప్పై రెండు రకాల ఆహార పంటలను నష్టాన్ని కలిగిస్తూ ముఖ్యంగా మనకు వరి గోధుమ జొన్న మొక్కజొన్న సన్ఫ్లవర్ వంటి పంటల్లోనూ అదేవిధంగా కాయగూరలైన టమాటో వంగ బెండ వంటి పంటలను పండ్ల తోటలైన సపోటా మామిడి పండ్లను తింటూ ఇవి నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి ఇవి నెమళ్ళు మనకు రెండు దశల్లో నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి విత్తనం విత్తినప్పుడు విత్ విత్తనాన్ని మొలక వచ్చిన తర్వాత మొలకలను అదేవిధంగా మొలక మొలకెత్తిన తర్వాత లేత చిగుళ్ళను తింటూ నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి పరిపక్వ దశలో మనకు పువ్వులను కాయలను పండ్లను తింటూ నష్టపరుస్తూ ఉంటాయి దాదాపు దాదాపుగా రైతుకు ఇది విత్తనం విత్తిన దశలో ముప్పై ఐదు నుంచి నలభై శాతం నష్టాన్ని అదేవిధంగా పక్వ దశలో మనకు పదిహేను నుంచి ముప్పై ఐదు శాతం నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది దీనిని వన్యప్రాణి సంరక్షణ చట్టంలో చేర్చడం వలన మా వీటిని చంపడానికి వీలు లేదు కాబట్టి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అఖిల భారత సకషీరిక చీడల పీడల యాజమాన్యం విభాగం వారు కొన్ని పద్ధతులను కనుగొనడం జరిగింది ఈ పద్ధతులను చూసుకున్నట్లయితే ಪುರಿಕೋಸ ಪದ್ಧತಿ ಲೇದ ಕೊಬ್ಬರಿ ತಾಡು ಪದ್ಧತಿ మనం విత్తనం విత్తిన తర్వాత పంట నుంచి ఒక అడుగు ఎత్తులో ఈ పురికోస లేదా కొబ్బరి తాడును అడ్డంగాను అదే విధంగా నిలువుగాను ఒక మీటరు నిడివి ఉండే విధంగా చూసుకొని భూమి నుండి ఒక అడుగు ఎత్తులో ఈ పురికోస తాళ్ళను కానీ కొబ్బరి తాళ్ళను కానీ కట్టుకోవడం వలన మనకు భూమి పైన వల మాదిరిగా ఏర్పడుతూ ఉంటుంది ఎప్పుడైతే నెమలి ఎగురుకుంటూ మన పంట పొలంకి రావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దాని పొడవైన కాళ్ళు తాళ్లకు తట్టుకొని భయభ్రాంతులకు గురి అయ్యి ఆర్తనాదాలు చేసుకుంటూ మన పంట పొలం నుంచి దూరంగా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది పరిపక్వ దశలో పంట లోపలికి వెళ్ళడానికి నెమలి ఇష్టపడదు కాబట్టి ఎక్కువగా అంచుల వెంబడే నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది ఈ అంచుల వెంబడి నష్టాన్ని నివారించుకోవడానికి పురికోస లేదా కొబ్బరి తాడుని మనము మూడు వరుసల్లో ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఈ పురికోస తాడును లేదా కొబ్బరి తాడును భూమి నుండి ఒక అడుగు ఎత్తులో అదే విధంగా రెండవ వరుస మొదటి వరుస నుంచి ఒక అడుగు ఎత్తులో మూడవ వరుస రెండవ వరుస నుంచి ఒక అడుగు ఎత్తులో ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఈ పద్ధతికి అయ్యే ఖర్చు దాదాపుగా పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు అవుతుంది అదే మనం కూలీలు నియమించుకొని మన పంటను రక్షించుకోవాలంటే రోజుకు ఇద్దరి చొప్పున మనకు దాదాపుగా ఐదు వందల రూపాయలు పదిహేను రోజులు నియమించుకున్నట్లయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ పద్ధతి వలన దాదాపుగా మనం ఆరు వేల రూపాయల ఖర్చు ఆదా చేసుకోవచ్చు అదేవిధంగా మన పంటను నెమలబారు నుండి రక్షించుకోవచ్చు రైతులందరూ కూడా ఈ తక్కువ వ్యయంతో అయ్యే ఈ పద్ధతులను అవలంబించి తమ పంటను సంరక్షించుకోవాల్సిందిగా కోరుచున్నాము